భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జింగ్ మరోసారి భేటీ కానున్నారు వచ్చే వారం దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సు ఇందుకు వేదిక కానుంది జోహన్నెస్బర్గ్లో లో జరిగే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు వ్యక్తిగతంగా హాజరవుతారని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు దీంతో మోదీ జింపింగ్ భేటీపై ఆసక్తి నెలకొంది ఇరువురు నేతలు చివరిసారి గతేడాది నవంబర్లో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో కలుసుకున్నారు అంతర్జాతీయ వ్యవహారాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి సవాల్ చేసే భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే విషయంపై చర్చించేందుకు బ్రిక్స్ దేశాలు సిద్ధమవుతున్నాయి ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే ఈ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఇటీవలే వెల్లడించింది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఉండటం దక్షిణాఫ్రికాకు వెళ్తే అరెస్ట్ భయం తప్పదనే పుతిన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది